చేసేది భూత వైద్యం కానీ యవ్వనంగా ఉన్న అందమైన అమ్మాయి సగసు చూసి ఆ దొంగ బాబాకు మతిపోయింది ఇంకేముంది తనకు వచ్చిన భూత మంత్రాలన్నీ మరిచిపోయాడు మనసులోకి కామ మంత్రాలు వచ్చేసాయి బుద్ధి వంకర తిరిగింది చేతిలో విభూతి తీసి నుదుట పెట్టాల్సిన ఆ నిధుడు నడుముకు పెట్టేశాడు ఆ తర్వాత ఆ నాలుగు గోడల మధ్య జరిగిన ఆ బూత వైద్యం కాస్త అత్యాచార పరంపరగా మారిపోయింది హైదరాబాద్ చాంద్రయాన్ గుట్టలో జరిగిన ఈ ఘటన సంచలనం రేపింది హుసేని ఆలంకు చెందిన ఓ యువతికి సరిగ్గా మూడు నెలల క్రితం భవాలీ నగర్కు చెందిన యువకుడితో పెళ్లి జరిగింది అయితే పెళ్ళైన నాటి నుంచి భర్తతో సరిగ్గా ఉండడం లేదు ఆమె ప్రవర్తనలో కూడా కాస్త తేడాగా అనిపించింది మరి భర్త అంటే ఇష్టం లేకో మరేంటో కానీ శృంగారానికి కూడా సరిగ్గా సహకరించేది కాదు అయినా ఆ యువతి భర్త ఆమె పరిస్థితి అర్థం చేసుకున్నాడు చిన్న వయసులో భయపడుతుందేమో అనుకున్నాడు ఎంతకీ ఆ యువతి శోభనానికి సహకరించలేదు కంగారు పడి బెత్తర చూపులు చూసేది భర్తను చూస్తే వణికిపోయేది సహజంగానే చిన్న వయసులో ఉన్న యువతలకు ఎలాంటి మానసిక భయాలు ఉంటాయి కొన్నిసార్లు విచిత్రమైన సమాధానాలు చెబుతూ ఉండడంతో ఆ యువతి గురించి అత్తమామలు ఆందోళన చెందారు ఈ క్రమంలోనే కొంతమంది ఈమెకు దయ్యం పట్టిందని ఉచిత సలహా ఇచ్చేశారు ఆ దయ్యం పోవాలంటే వైద్యం చేయాల్సిందేనని చెప్పారు దీంతో వైద్యం చేస్తూ తాయెత్తరికట్టే మహజర్ ఖాన్ దగ్గరకు తీసుకెళ్లాలని చెప్పారు ఈయన ఎలాంటి దయ్యాన్నైనా సరే ఇట్టే పారదొలుతాడు ఈయన చేతిలోకి చీపురొస్తే చాలు దయ్యం పారిపోతుందని లోకల్గా పేరు పిల్లాడికి దయ్యం పట్టి మూత్రం పోయకపోతే చాలు చిన్న మంత్రం చదివి సూకొరవ్ బెట్ట సూకొరవు అంటే చాలు దయ్యం పారిపోగానే చిన్న పిల్లాడు సైతం చుస్సు పోస్తాడు ఇతగాడికి కార్పొరేట్ అపోలో హాస్పిటల్ రేంజ్ లో విఐపి డాక్టర్లకు ఉన్నంత పేరుంది కాకపోతే వాళ్ళు బాగా చదువుకున్న డాక్టర్లు ఇతను మాత్రం ఏం చదువుకోకుండానే వైద్యుడిగా మారిన బోత వైద్యుడు ఈ దయ్యాల డాక్టర్ పేరు మహజర్ ఖాన్ ఉండేది బండ్ల కూడా రహమత్ కాలనీ దగ్గరలోని నసీఫ్ గార్డెన్ కు దగ్గర సదరు కొత్తగా పెళ్లిన నవవధువును ఆమె అత్తమామలు జూలై పంతొమ్మిదిన సదరు బోత వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లారు పెళ్లిన నాటి నుంచి భర్తతో సఖ్యతగా ఉండడం లేదు అప్పుడప్పుడు పొంతనలేని సమాధానాలు చెబుతుంది కలవరపడుతూ భయపడుతుందని చెప్పారు ఆ మాటలు వినగానే మహజర్ ఖాన్ ఆమెను తదేకంగా పరిశీలించి ఏవేవో మంత్రాలు చదివినట్లు చదివి బూడిద మోహన రాశాడు నెమల ఈకలతో ఉన్న చేపురుతో కొడుతూ ఈమెకు పెద్ద దయమే పట్టిందని సిటీ స్కాన్ తీసినట్లు చెప్పాడు ఈమెను ఆ బూతం వదిలి వెళ్లేందుకు ఇష్టపడటం లేదు ఈమె లోపలే పెద్ద ఇల్లు కట్టుకుని ఉంది ఆ సైతాన్ని చంపాలంటే కాస్త కఠినంగా వైద్యం చేయాలి లేదంటే ఆ దెయ్యం మీకు కూడా పడుతోంది ఒక్కొక్కరిని బట్టి పీడిస్తోంది చివరకు మీరంతా ఇలాగే రోగాల బారిన పడి నాశనం అయిపోతారు మీ ప్రాణాలకే ప్రమాదం భయపెట్టేశాడు ఆ బూత డాక్టర్ ఈ పిశాచాన్ని ఈ యువతి ఒంటి నుంచి దాని ఇంటికి పంపించాలంటే సమయం పడుతుందని చెప్పాడు మహజర్ ఖాన్ ఎంత టైం అయినా తీసుకోండి ఆ దెయ్యం మాత్రం పోవాలన్నారు ఆ యువతి అత్తమామలు అంతే భూత వైద్యం కౌంటర్లో కొంత ఫీజు సమర్పించుకున్నారు ఇక ఇక్కడ నుంచి సినిమా మొదలైంది అది కూడా ఏకంగా సెకండ్ హాఫ్ వైద్యం పేరిట ఒంటరిగా ఆ యువతని లోనికి తీసుకెళ్లాడు భూత వైద్యుడు ఆమె మొహాన్ని చూడగానే ఆ భూత వైద్యుడి శరీరంలోకి భూతం వచ్చి చేరిపోయింది తెల్లగా లేత నిమ్మపండులా ఉన్న ఆ యువతి అందానికి ఆ భూత వైద్యుడికి కామధేయం పట్టుకుంది పంతొమ్మిదేళ్ల ఆ యువతను చూసి ఏ క్యా గ్లామర్ హై ఇంత అందమైన శరీరంలో బూతం ఉంటుందా అనుకున్నాడు ఆమెకు దగ్గరగా వెళ్ళి బూత వైద్యుడి నీకు దెయ్యం పట్టిందని నడుము దగ్గర బొట్టు పెట్టాడు ఆమె భయపడింది ఆ తర్వాత నుదుటిన మెడ మీద విభూతి రాశాడు నీకు దయ్యం బాగా పట్టింది దానిని వెళ్ళకొట్టాలంటే నువ్వు బట్టలన్నీ విప్పేయాలన్నాడు అది కూడా ఏమాత్రం కంగారు పడకుండా ఆ మాటకి ఆమె మాత్రం కంగారు పడింది దేహాన్ని వెళ్ళకొట్టడానికి నా బట్టలు ఎందుకు విప్పాలి నేను విప్పనంది ఆ యువతి నువ్వు విప్పకపోతే నీ అందమైన శరీరం పాడైపోతుంది మెల్లిగా నీకు కొత్త జబ్బులు వచ్చేస్తాయని భయపెట్టేశాడు అతని మాటలు విన్న ఆ యువతి భయంతో బయటకు వచ్చి తన అత్తకు విషయం చెప్పింది ఆమె మాత్రం అతను చెప్పినట్టే చెయ్యి నీలాంటి వారిని ఎంతో మందికి ఆయన దెయ్యాన్ని పంపించేశారు వాళ్ళంతా హాయిగా ఉన్నారు ఆయన కూడా ఓ రకమైన గైనకాలజిస్టే కాకపోతే బోత గైనకాలజిస్ట్ అనుకో పట్టించుకోవద్దు నాకు ఇవన్నీ తెలిసిన చెప్పింది అత్త కానీ అత్తకు మరో పురుషుడి ముందు బట్టలు విప్పాల్సిన పరిస్థితి వస్తే ఆ నొప్పి తెలిసేది కోడలే కదా అని మంత్రగాడి మాటలు నమ్మి చెప్పినట్లు చేయమంది దీంతో చేసేది లేక మొత్తం బట్టలు విప్పించేసి నగ్నంగా నిలబెట్టేశాడు ఆ అమ్మాయి కూడా చెప్పినట్టే చేసింది ఆ యవ్వనం చూసి ఆ బాబాకు లేని మతిపోయి మంత్రాలు మరిచిపోయాడు నవకన్యను తానే మొదట అనుభవించాలనుకున్నాడు భయంకరంగా మంత్రాలు చదువుతూ ఆ యువతిని భయపెట్టాడు లైట్లార్పేశాడు కాస్త వెలుతురు ఉన్న ఆ గదిలో నుంచి బేకరంగా మంత్రాలు చదువుతుంటే బయట ఉన్న ఆ అత్తమామలో దయ్యం సైజు బాగా పెద్దగా ఉన్నట్టుంది ఈసారి మహాజనకాన్ని చేయబడితే ఏ దయ్యమైనా పోతుందనుకున్నారు కానీ ఆ మంత్రాలు చదువుతూ నగ్నంగా ఉన్న ఆ యువతని చూసి తాను కూడా బట్టలు విప్పేశాడు ఆమెను బెదిరిస్తూ మంత్రాలు చదువుతూనే కంగారు పెట్టి బలవంతంగా అత్యాచారం చేశాడు తనివితేర ఆ అందమైన కన్యను అనుభవించాడు ఆ నీచ్ కమీనే భూతవైద్యుడు తాను ఆ యువతి అందాన్ని ఆస్వాదించిన తర్వాత తనలోని కామదేహాన్ని పోగొట్టేసుకున్నాడు ఆ తర్వాత పక్కనే ఉన్న బాత్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అప్ వచ్చాడు అయితే తనపై అత్యాచారం ఎందుకు చేశావని మీద మా అత్తమామలకు మా అమ్మ నాన్నకు చెబుతానని ఏడుస్తూ చెప్పింది ఆ అమాయకురాలు కానీ ఆ బోత వైద్యుడు ఎంత చేసినా కూడా మంత్రాలు చదువుతూ తాను అత్యాచారం చేయలేదు కేవలం నీకు వైద్యం చేశాను దెయ్యాన్ని లోపల నుంచి పంపించే వైద్యం అది ఇది అందరూ చెయ్యరు నీకు మాత్రమే రిస్క్ చేసి తీసుకున్నాను ఒకవేళ నేను చేసిన ఈ పనిని నువ్వు బయట చెబితే బయట ఉన్న వారంతా కూడా దెయ్యం పట్టి చచ్చిపోతారు ఆ తర్వాత నీ ఇష్టం ఇదే నా శాపం అంటూ మళ్లీ బూడిద మోహాన చల్లాడు మళ్లీ ఏవో తొక్కలో మంత్రాలు చదివి బొట్టు పెట్టాడు ఆమె కంగారు పడి వెంటనే బట్టలు వేసుకుని బయటకు వచ్చేసింది ఇక మీ కోడలు ఇక నుంచి కత్తిలా మసులుకుంటోంది అన్ని వైద్యాలు పూర్తయిపోయాయి ఏదైనా సమస్య ఉంటే అమావాస్య రోజున తీసుకురామని చెప్పాడు పాపం వారేమో ఆ దొంగ బాబా వేధవాని తెలియక దండం పెట్టి కోడలను తీసుకెళ్లిపోయారు ఆమెకు దయ్యమేమో కానీ ఈ బాబా చేసిన పనికి మరింత మానసికంగా కుంగిపోయింది చివరకు తన భర్తకి విషయం చెప్పింది వైద్యం పేరుతో నా బట్టలని విప్పి బాబా అత్యాచారం చేశాడని ఏడుస్తూ చెప్పింది కానీ భర్త పట్టించుకోలేదు ఈమెకు దెయ్యం వదిలినట్లేదు పిచ్చి పిచ్చిగా ఇంకా చెబుతుందనుకున్నాడు ఆ తర్వాత తనకు హెల్త్ బాగాలేదని తన ఇంటికి వెళ్ళిపోయింది యువతి అక్కడ తన తల్లిదండ్రులకు చెప్పేందుకు జంకింది కానీ తన సోదరి చాలా క్లోజ్గా ఉంటోంది దీంతో బాబా బోత వైద్యం పేరుతో నగ్నంగా నిలబెట్టి కూర్చోబెట్టి పూజలు చేశాడు ఆ తర్వాత మంత్రాలు చదువుతూనే ఇష్టం వచ్చినట్లు అత్యాచారం చేశాడని చెప్పి కన్నీరు మున్నీరైంది ఆ యువతి ఆ మాటలు విన్న యువతి సోదరికి మతిపోయింది ఇంత అమాయకంగా ఎలా ఉన్నావు నీకు బుద్ధుందా అంటూ వెంటనే తన తల్లిదండ్రుల మాటలు లెక్కబెట్టకుండా ఆ నీరుచుడికి బుద్ధి చెప్పాలనుకుంది నీలాంటి వారిని ఇంతకుముందు ఎంతమందిని చేరుచుంటాడు ఆ నీచుడిని జైలుకు పంపాలని భవాలీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ యువతి సోదరి కేసు నమోదు చేసిన పోలీసులు ఈ కేసును బండ్లగొడక బదిలీ చేశారు ఇన్స్పెక్టర్ మహమ్మద్ షాకిర్ అలీ లోతైన విచారణ చేయగా నిజమేనని తేలింది ఇంతకు ముందు కూడా ఇలాంటి చెత్త పనులు చేశాడని చెప్పడంతో పోలీసులు ఆ బూత వైద్యుడు మహాజర్ ట్రీట్మెంట్ ఇచ్చి రిమాండ్ తరలించారు ఈ కాలంలో కూడా బూత వైద్యులను నమ్ముకోవడం పిచ్చి పని ఎలాంటి మానసిక శారీరక ఆరోగ్య సమస్యలు లేకుంటే డాక్టర్లను సంప్రదించాలి కానీ ఇలాంటి మూఢనమ్మకాలను నమ్మొద్దన్నారు ఏసీపీ మనోజ్ కుమార్ నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని ఇలాంటి తప్పుడు పనులు చేసే వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు పోలీసులు మరి ఈ బూత వైద్యుడిని ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి